భవిష్యత్తులో కూడా జరగకుండా చూసుకుంటాను, కానీ ఈ మధ్యంతరంలో లేదు. అందుకే మీ అందరికీ కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేసి మీ పిల్లలు కూడా చదివించే బాధ్యత ఆదుకునే బాధ్యత తీసుకుంటా. సార్ అలాగే మరి కంపెనీలో జరిగింది సార్, కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా సార్. 24 అవర్స్ కదండి, కనీసం దగ్గర నుంచి ఒక్క కాల్ రాలేదండి. ఇప్పుడు ఏం టీవీ చూడలేదు అనుకో, మా వారికి ఏమైందో ఏం జరిగిందో కూడా తెలియదు కదా సార్. ఎవరు చెప్పలేదు సార్. మేము టీవీ 9 న్యూస్ ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాం సార్. నిన్న మధ్యాహ్నం 1 గంటన్నర జరిగింది సార్. 9:10 టీవీలో ఛానల్ చూసి అప్పుడు మేము అసలు కనీసం లేదు తప్ప ఏం ముందు డీటెయిల్స్ వేయలేదు. అసలు ఇది కాకూడదు అనుకుంటే అప్పటికి కూడా మాకు తెలిసిన ఆయన్ని కంపెనీకి పంపించి ఫలానా వ్యక్తి అని చెప్పి ఫోటో చూపించి కూడా అడిగితే ఆ కంపెనీ వాళ్ళు అబద్ధం చెప్పేసరికి నాకు ఆ మనిషి అన్న అతను చనిపోలేదు, గణేష్ అన్న పేరులో అకౌంటెంట్ ఉన్నాడు, ఆయన చనిపోయాడు, ఇతనికి అతనికి సంబంధం లేదని చెప్పారండి. చెప్పారు కదా అని చెప్పి అతను కానీ ఎందుకో తెలిసి మా హస్బెండ్తో చేసి కొలిక్కి కాల్ చేస్తే దాని ద్వారా ఆయన చెప్పింది అనేది ఆయన కళ్ళ చూడటానికి జరిగిందంట. ఈయనకి టీవీ కథ చూడలేదు సార్, పట్టించుకోలేదు. ఒక్క కాల్ కూడా రిటర్న్ ఆన్సర్ లేదు సార్. కనీసం కంపెనీ నుంచి ఇలా జరిగింది అని న్యూస్ రావాలా వద్దా సార్ చెప్పాలా రాలేదండి. ఇప్పటికి ఎప్పుడు ఇప్పటికి టీవీ 9 న్యూస్ ద్వారా న్యూస్ ప్రెగ్నెంట్ లేకుండా ఆయన.